పాకిస్తాన్ ఎన్నికలు ప్రజా తీర్పుకు అద్దం పట్టాయి. కుప్పకూలిపోతున్న పాకిస్తాన్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ ఎన్నికలు ఊపిరి ఊదాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. కారణం, పాక్ ఎన్నికల ఫలితాల్లో వందలాది కేసుల్లో చిక్కుకుని జైల్లో మగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన అభ్యర్థులే విజయ డంకా మోగించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ఎన్ అభ్యర్థులు 75 స్థానాల్లో విజయం సాధించారు. బిలావల్ భుట్టోకి చెందిన పీపీపీ 54 చోట్ల విజయం సాధించింది. ఎంక్యూఎంపీకి 17 సీట్లు దక్కాయి. మిగిలిన స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉంటాయి. వీటిలో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 265 స్థానాల్లో పార్టీ 133 సీట్లు గెలవాలి. ఈ క్రమంలోనే భుట్టో పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నవాజ్ షరీఫ్ ట్రై చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అభ్యర్థులు మినహా మిగిలిన పక్షాలన్నింటినీ ఆయన ఏకం చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ సైన్యం కూడా నవాజ్ షరీఫ్ వైపే నిలబడాలని నిర్ణయించుకుంది. దీంతో పాక్ పగ్గాలను నవాజ్ షరీఫ్ చేపట్టడం లాంఛనమే అయినా, వందలాది కేసుల్లో చిక్కుకుని జైల్లోనే ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ నిలవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.